మీడియా సోషల్ మీడియా కూడా వర్టికల్గా డివైడ్ అయిపోయినాయి అటు ఇటు అని. మధ్యలో నా బోటలో మాట్లాడితే అటు విమర్శించినప్పుడేమో వాళ్ళకి అమ్ముడుపోతారు, వీళ్ళకి అమ్ముడుపోతారు, ఇటు విమర్శిస్తే వాళ్ళకి అమ్ముడుపోతారు, అది వాళ్ళ మూర్ఖత్వాన్ని వదిలేద్దాం. అయితే విద్యా వ్యవస్థలో మాత్రం ఖచ్చితంగా మార్పులు అద్భుతం, అయితే ఇంకా చాలా జరగాల్సి ఉంది. ప్రాథమికంగా జరిగింది ఇంగ్లీష్ మీడియం చదువులు కావచ్చు, తెలుగు ఇంగ్లీషు రెండిట్లలో కూడా టెక్స్ట్ బుక్లు, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఏర్పాటు కావచ్చు, ఇన్ టైమ్ యూనిఫామ్లు ఇన్ టైమ్ అన్నీ ఏర్పాటు చేయడం కావచ్చు, అద్భుతంగా సాగింది. అదే సందర్భంలో అందరూ పండితులు అయిపోరు. ఇప్పుడు ఒక నారాయణ చైతన్యలో అందరికీ ఫస్ట్ ర్యాంక్ రాదు కదా, ఒక 1000 మందికో 2000 మందికో ర్యాంకులు వస్తే మిగతా వాళ్ళు నార్మల్ పాస్లు. అట్లాగే దీంట్లో కూడా ఉంటుంది, హైలీ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ కొంతమందికి వస్తుంది, మిగతా వాళ్ళు 1/1 డెవలప్. ఇప్పుడు ఒక అద్భుతమైన అరుదైన అవకాశం ఆంధ్రప్రదేశ్ పిల్లలకు వచ్చింది ఏంటంటే ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసేటువంటి వాటికి ఆంధ్రప్రదేశ్ నుంచి అవకాశం లభించింది. తాజాగా పిల్లలు వచ్చేటప్పటికి ఐక్యరాజ్య సమితి సదస్సుకు వెళ్తూ ఉన్నారు, వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వమే డబ్బులు భరించబోతోంది, అంతర్జాతీయంగా అక్కడ మాట్లాడబోతూ ఉన్నారు. ఇది కీలకమైనటువంటి అంశం, అంటే మన పిల్లలకి విదేశాలకు వెళ్ళడానికి అమెరికాలో జరిగే ఐక్యరాజ్య సమితి సభకి ఏపీ పాఠశాల విద్యార్థులు ఎన్నిక కావడం, విద్యా వ్యవస్థలో సంస్కరణలతో వచ్చినటువంటి ఫలితం. ఇది ప్రైవేట్ స్కూల్స్కి దక్కేది ఇదివరకు ఈ అదృష్టం, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్కి దక్కడం అన్నటువంటిదే గొప్ప విశేషం.